I am celebratory marriage, whatever. Oh, madam, I'm waiting for you. Me interest lento cheppandi. 12% కడుతున్నానండి బ్యాంకులతో మాట్లాడాను ఒక 2% తగ్గిస్తానని చెప్పారు. ఈయనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కి బ్యాంక్ ఇంట్రెస్ట్ కి తేడా తెలియట్లేదు. You have to have a pulse. You always have to have a pulse. Otherwise you're gone. Oh madam, I'm waiting for you. सब मिलकर करेंगे ओम शांति ओम. Oh madam, I'm waiting for you. ఈనేమో ఇందాక ఏజ్ గురించి మాట్లాడతారు. ఈవిడేమో సార్ అంటారు. ఎలా కనిపిస్తున్నానండి మీకు నేను. Oh madam. రే నీకు పెళ్లి చేస్తే నీకు తెక్క కుదురుతుంది అంటారు. ఎందుకు అంటారండి అది? అంటే వాళ్ళ నాన్న తిక్క అలాగే కుదిరిందిగా. Oh madam, I'm waiting for you. కొంచెం ఏజ్ ఎక్కువట్టుంది. I'm a matchmaker. ఏంటి ఏజ్ గురించి ఏదో మాట్లాడారు? లేదండి. ఓకే. I'm very serious, okay? నేను చాలా మ్యారేజెస్ ఫిక్స్ చేశాను. ఓ వావ్. రామ్ చరణ్, ఉపాసన, షారుఖ్ ఖాన్, వాళ్ళ ఆవిడ, ఇవి నేను చేసినవి కాదు, అలాంటివి ఆల్మోస్ట్. పెళ్లి కొడుకు మీరే కదా? ఈయన మా బావగారు, ఈయనకు పెళ్ళి అవ్వలేదు. ఓ అవునా? బాగానే ఉన్నాడు కుర్రాడు, అసలు ఇప్పటివరకు పెళ్ళి ఎందుకు అవ్వలేదు? అదే తెలియట్లేదు. నేనున్నానుగా ఎన్ని పెళ్ళిళ్ళు ఈ చేతితో ఇలా 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 చేసేసాను. అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పండి. ప్రస్తుతానికి 12% కడుతున్నానండి బ్యాంకులతో మాట్లాడాను ఒక 2% తగ్గిస్తా అని చెప్పారు. ఓకే. ఈయనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్ ఇంట్రెస్ట్కి తేడా తెలియట్లేదు. ఎనీవే ఈ అమ్మాయి అమ్మ నీ పేరమ్మా? నా పేరు సిద్ధి. సిద్ధి. ఓ ఓకే ఓకే. మంచి సంబంధం చూస్తాను నేను నీకు. నీకు ఏమి ఇష్టం చెప్పు లైఫ్లో? లైఫ్లో హాబీస్? నాకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా మ్యూజిక్ ప్లే చేస్తే నేను డాన్స్ చేసేస్తాను. ఓ ఎప్పుడైనా ప్లే చేస్తే చాలా కష్టం అమ్మా. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మీ ఆయనకి నడుము పట్టు ఉంటే నువ్వేమో మంచం ఎక్కి డాన్స్ చేస్తే మంచం ఎరిగిపోతుంది కదా. అది 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 కాకుండా వేరే ఏమైనా చెప్పు. కాఫీ తాగడం అండి, చికెన్ తినడం. తాగకపోతే కాఫీ మిగిలిపోతుంది, తినకపోతే చికెన్ పాడైపోతుంది. గుడ్ 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 వెరీ నైస్. మా బావగారికి కూడా ఇష్టం సేమ్ కాఫీ చికెన్ టిక్కా అన్ని. చూసారా మ్యాచ్ అయినాయి ఇష్టాలు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ నేను మ్యారేజ్ ఫిక్స్ చేయాలా? అవునండి. అన్ని మీరే ఫిక్స్ చేసేస్తే నేను ఎందుకు నేను వెళ్తున్నా? మరి నన్ను పిలిచింది ఎందుకు? ఐఎమ్ సెలబ్రిటీ మ్యారేజ్ వాట్ ఎవర్ చెప్పట్లేదు. మళ్ళీ తమ్నేల్ అదే. ఓకే. కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత నేను పెళ్లి చేయగలనా లేదా అనేది నేను డిసైడ్ చేస్తాను. ఓకే ఓకే. ఒకసారి మీ పేరు జేమీ కదా? జేమీ. యా. మీ ప్రొఫైల్ కూడా బాగుంది. సంబంధం ఏమైనా చూడమంట? ఓ సారీ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది. ఓకే ఓకే పర్లేదండి. మీ పిల్లల్ని కూడా ఇప్పుడే రిజిస్టర్ చేసేసేయండి. ఓహో ఎస్. కొంచెం టైం పడుతుంది ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలు అవి కుదరడానికి. 10 years లోపల మేము వెతికి పెట్టేస్తామండి. ఓకే. అంటే ఇప్పుడే ఏ స్కూల్లో వీళ్ళు చదువుతున్నారు, ఏ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు, మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనుకోండి సంబంధాలు బాగా కుదురుతాయి. కరెక్ట్ అండి. ఇప్పుడు నేను నా మ్యాట్రిమోనియల్ సైట్లోకి తీసుకోవాలి అనుకుంటే ఆ ఒక్కటి అడక్కు లాంటివి ఏమి ఉండకూడదు. నేను అన్నీ అడుగుతాను. ఓకే ఓకేనా? మీకు ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు. సరే అయితే పెళ్ళి అనేది ఒక పాన్ ఇండియా విషయం కాబట్టి పెళ్లి చేసుకోవడం మంచిదా లేకపోతే బ్యాచులర్గా ఉండిపోవడం మంచిదా చెప్పండి. అంటే పెళ్లి కానోడికి అయితే బాగుంటుంది అనిపిస్తుంది అండి, ఆయనోడికి కాకపోతే అదే పెళ్ళి అంటే. వావ్ వెరీ గుడ్. రియల్లీ నైస్ రియల్లీ నైస్. మీరేమనుకుంటున్నారు? నేను సిగ్గుపడుతున్నాను అంతే. ఎవరైనా సిగ్గు ఇలా పడతారు, ఇలా పడుతుంది అంటే పొడుగ్గా ఉండడం వల్ల కాబోలు సిగ్గు కూడా చాలా అనుకూలంగా పడుతుంది. నైస్ అమ్మా వెరీ నైస్. నువ్వు చెప్పమ్మా బాత్రూంలో హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సబ్బులు అవి దొంగతనం చేసావా? తెలుసుకోవాలి కదా మేము మ్యాట్రిమోనియల్ సైట్లో పెడుతున్నప్పుడు. యు షుడెంట్ హావ్ క్రిమినల్ రికార్డ్స్. లేదండి లేదు అవన్నీ నేను చేయను. పోనీ టవల్స్? లేదండి. బకెట్లు మగ్గులు? మేబీ. ఓకే అలాంటి మ్యాచ్ చూస్తాను నీకు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు సేమ్ కుదిరేలాగా. నైస్ నైస్. మీరు చెప్పండి బాత్రూంలో మీరు సింగింగ్ ప్రాక్టీస్ చేస్తారా, యాక్టింగ్లో డైలాగులు ప్రాక్టీస్ చేస్తారా? రెండు చేయండి. స్నానం చేసేస్తారు. అమేజింగ్. అసలు అంటే అప్ టు ద మార్క్ పాయింట్ ఉండే వాళ్ళనే చూడాలన్నమాట మీకు. ఓకే మా ప్రొఫైల్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అబ్బాయిలు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది, ఏ వయసులో ఫాదర్ అవుతే మంచిది చెప్పండి. 27లో పెళ్లి చేసుకుంటే 30 లోపల ఫాదర్ అయితే బై టైం వాళ్ళకు ఒక 50 వచ్చేటప్పటికి వీళ్ళు కూడా ఒక 20 ఏజ్ ఉంటుంది. Okay. అంటే రియల్ లైఫ్ మా ఫాదర్ చెప్పారు. అంటే నేను చేసుకోలేదు అలాగా. ట్రై చేశారు అప్పుడు కుదరలేదు సంబంధం ఇలాగే. అలా చేసుకుంటే మీరు కూడా దీంతో పాటు ఏకీభవిస్తున్నారు. అవును కరెక్ట్. ఐ అగ్రీ. అబ్బాయిలు కూడా 27 కి 27 అదే 21 కప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కదా. మరి గవర్నమెంట్ ఆఫీషియల్లీ ఆ టైం ఇచ్చినట్టుంది 21 అని. అంటే వాళ్ళు కూడా కొంచెం లైఫ్ లో సెటిల్ అయ్యి మెచ్యూరిటీ రాదంటారా 27 వరకు? అంటే ముందు సెటిల్ అవ్వాలి కదా. అంటే ఉద్యోగం రాగానే తక్కువ కాదు కదా, ఒక ప్రాసెస్, ఒక ఆ ఉద్యోగం నిలబడతుందో లేదో తెలియదు, బాధ్యత తీసుకోవాలి, తనకు ముందు తన అర్థం చేసుకోవాలి, తను ఇంకొకరిని పోషించాలంటే ఆ క్యాపబిలిటీ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఐ లవ్ యూ. అది కాదు, మీరు ఎవరికి చెప్పారు ఎప్పుడు? చెప్పండి. సంబంధాలు చూడాలి సార్. చెప్పలేదు సారా? నేనేమో ఇందాక ఏజ్ గురించి మాట్లాడతారు, ఈవిడేమో సార్ అంటారు. నేను చెప్పమ్మా, ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదు. లేదు. మై గాడ్, ఈ అమ్మాయికి బాగా దొంగ సంబంధమే చూడాలి. అంటే ఇక్కడే ఇంత పెద్ద అబద్ధం చెప్పిందంటే అబద్ధమా? ఎందుకు నమ్మకం లేదా? కొంచెం నమ్మబుల్గానే ఉంది, ఎందుకంటే మీరు చాలా పొడుగ్గా ఉండడం వల్ల అదే హైట్ అబ్బాయి దొరికి మీరు ఐ లవ్ యూ చెప్పడానికి ఛాన్స్ దొరకడం అనేది ఇండియాలో కష్టం. యూరోప్ వెళ్ళండి, ఇక్కడ కొంచెం హైట్ అది మ్యాచ్ అయినట్టే కనిపిస్తుంది కదా. కరెక్ట్ కరెక్ట్, మ్యాచ్ అవుతుంది. ఓకే, ఎస్. మీ ఫ్యామిలీలో పట్టింపులు ఏమైనా ఉన్నాయా? అంటే నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియన్ తినాలి, అమ్మాయి పట్టు చీర కట్టుకోవాలి. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక పెద్ద పట్టింపు ఏంటంటే ఏ రోజు వెజిటేరియన్ తినకూడదు, ప్రతిరోజు నాన్ వెజ్ తినాలి. బాబా మంచి ఫ్యామిలీ అండి, మీ వల్లే చాలా కోళ్ళు. ఓకే, ఇంకా పట్టు చీర అమ్మాయి కట్టుకోవాలి, మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి, అలా ఏం లేదు. ఓకే, వి వెల్కమ్ ఎవ్రీ టైప్. ఎవ్రీ టైప్ ఓకే, వి నీడ్ ఎ గర్ల్, దట్స్ ఆల్. అమ్మాయి ఇంపార్టెంట్. ఓకే, గాట్ దట్. పాటలు అది లేదండి, పాడక్కర్లేదా? వేలం పాట లేదండి, అలాంటివి కూడా అక్కర్లేదా? ఓకే, మీరు ఎవరినైనా స్టాక్ చేస్తున్నారా సోషల్ మీడియాలో? లేదండి. ఏయ్ హలో, సోషల్ మీడియా చాలా తక్కువ ఉంటాను, మీరు చూడండి విప్పుదన్నా, వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. చెప్పమ్మా, నువ్వు ఎవరైనా స్టాక్ చేస్తున్నావా? నిన్ను స్టాక్ చేస్తున్నట్టుగా కూడా నీకు ఎప్పుడు అనిపించలేదా? స్టోరీ మీద కింద అక్కడ హలో, ఇప్పుడే ఒకటైతే పర్ఫెక్ట్ కుదిరిందండి. అబద్ధాలు ఐ లవ్ యూ చెప్పలేదు, నేను స్టాక్ చేయలేదు, పర్ఫెక్ట్. నాన్ వెజ్ కుదిరిపోయింది. ఐ థింక్ ఆల్మోస్ట్ మనకి కావాల్సినటువంటి లక్షణాలు అన్ని దొరికేసినట్టే. మీరు ఏదైనా డేటింగ్ యాప్ లో రిజిస్టర్ అయ్యి ఉన్నారా? నాకు ముందే చెప్పాలి. అదేంటి డేటింగ్ యాప్ ఏంటి? అంటే క్యాలెండర్ గురించి మాట్లాడుతాం. కరెక్ట్, అంటే మన కాల్ షీట్స్ గురించి, అలాగే మనం ఎక్కడ వర్క్ ఉందో వాటి డేట్స్ ని మనం పెట్టుకుంటాం కదా, అది. అవునవును. లేదండి, నాకు మ్యారేజ్ మేనేజర్ ఉన్నారు, ఆయన డేటింగ్ యాప్ లో ఉంటాడా? ఓకే, మీరండి? సారీ, నా పెళ్లి అయిపోయింది, కూతురు కూడా ఉంది, చిన్న కూతురు. కొంచెం మీరు బాధగా చెప్తున్నారు, ఎందుకు? లైఫ్ అయిపోయింది కదా, పెళ్ళి తర్వాత ఏముంది? ఏం లేదు. అంటే నో ఎంటర్‌టైన్‌మెంట్, నో సింగిల్ పర్సన్ ఎంటర్‌టైన్‌మెంట్. yes, only there we have మొగుడు సాధనమే పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్. yeah, exactly. see, ఒక వైఫ్ కి దొరికేటువంటి చాలా పెద్ద ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే, మ్యారేజ్ అవ్వగానే ఒక మనిషిని మనం నువ్వు ఏ టైం కి ఇంటికి రావాలి, ఏ టైం కి ఇంటి నుంచి బయటకి వెళ్ళాలి, ఇంటి లోపలికి వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొని రావాలి, ఏం తీసుకొని పోవాలి, ఇవన్నీ మన ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఈ మ్యాట్రిమోనియల్ సైట్ ని కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాను కదా, సో ఐ గాట్ దట్ పవర్. మీకు ఇంకేమైనా పట్టింపులు ఉంటే చెప్పండి, పలానా అమ్మాయే కావాలి అని. అలాంటిది ఏమీ లేదండి. మంచి చదువుకున్న అమ్మాయి ఉండాలి. అంటే చదువు అంటే ఎంబీఏనా, సిఏనా? అంటే జాబ్ చేసే అమ్మాయి. యాంకర్ అయినా పర్లేదా? పర్లేదండి, ఎవరైనా పర్లేదు, యాక్ట్రెస్ అయినా పర్లేదు. ఓకే ఓకే, ఫైనలీ మీరు కూడా చెప్పేసేయండి మీకు ఎలాంటి వాళ్ళు కావాలో. యాపిల్ బాక్స్ అవసరం లేదు. అసలు అయ్యో వద్దండి, కట్ చేసేయండి ప్లీజ్. ఇదే తమ్నేల్ ఫారియాకి యాపిల్ బాక్స్ అవసరం లేని వాడే కావాలి హస్బెండ్ గా. దయచేసి ప్లీజ్, మీరైతే ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ పిక్స్ అవి చూసి మోసపోకండి, ఎందుకంటే వాళ్ళు ఇలా దిగుంటారు ఫోటో, కింద ఏమున్నాయో మనకు తెలియదు. డైలాగ్ కూడా ఉంది మన మూవీలో, మీరు చూసారా ఆల్రెడీ? మూవీ చూడలేదు, ట్రైలర్ చూసాను నేను. మూవీ మనం రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోయి చూసేస్తాం. ఓకే సో ఐ థింక్ ఆల్ మీరు ఎప్పుడైనా ఇలా ఆ ఒక్కటి అడగకు అనేటువంటి క్వశ్చన్స్ ఫేస్ చేశారా? ఏ క్వశ్చన్ అంటే మీకు చిరాకు? ఆన్సర్ చెప్పక్కర్లేదు, ఏ క్వశ్చన్ అడిగితే మీకు చిరాకు? ఎప్పుడు ఈ రిలేటివ్స్ ఉంటారు కదా, రిలేటివ్స్ పక్కింటి వాళ్ళు అందరూ ఉంటారు కదా, మనం చదువుకునే రోజులు ఎప్పుడవుతుంది చదువు అంటారు, చదువు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఉద్యోగం అంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడు పెళ్ళి అంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు, పిల్లలు ఫస్ట్ పిల్లలు కన్నా ఒక పాపన బాబున కన్నా తర్వాత మళ్ళీ రెండో పిల్లలు ఎప్పుడు అంటారు. ఈ కాన్స్టెంట్ నాకు ఈ డబ్బు అయితే అర్థమవుతుంది అంటే మన మన లైఫ్ లో మనకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు పిల్లల గురించి కానీ పెళ్లి గురించి కానీ ఆ ఒకటి అడగకు అని చెప్పాలనిపిస్తుంటుంది. వాళ్ళ చేతిలో మనం రిమోట్ ఇచ్చామంటే వాళ్ళు లాస్ట్ వరకు ఎప్పుడు పోతామని కూడా అడుగుతారు. మీకేంటి ఏ క్వశ్చన్ అంటే చిరాకు? ఆ ఒక్కటి అడక్కు అని మీరు ఏ క్వశ్చన్ అంటారు? కొన్ని కొన్ని కొన్నిసార్లు యుల్ హ్యావ్ సమ్ పీపుల్ కదా, ఫాలో బ్యాక్ ఎందుకు చేయలేదు, ఫాలో బ్యాక్ ఎందుకు చేయలేదు, మిస్ కాల్ వచ్చింది కాల్ బ్యాక్ చేయలేదు, మెసేజ్ ని రిప్లై ఎందుకు చేయలేదు, చేయలేదంటే చేయలేదు కరెక్ట్, నా మెసేజ్ కి నేను ఎందుకు అప్రిషియేట్ చేయలేదు, నేను ఫార్వర్డ్ గుడ్ మార్నింగ్ పెట్టాను ఎందుకు కొట్టలేదు మళ్ళీ నాకు. ఓ మీకండి అలాంటి క్వశ్చన్? మీకు తెలుసు నేను కామెడీ చేస్తున్నా కదా, నా కెరియర్ అదే, లైక్ ఐ లవ్ డూయింగ్ స్టాండప్ కామెడీ అని, బట్ ద టైమ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ కామెడీ ఎవరీబడీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, దే స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఓకే కామెడీ ఓకే అదొకే, కానీ చదువు అయిపోయిందా, ఉద్యోగం ఏంది, ఐమ్ లైక్ నో కెరియర్, దిస్ ఇస్ మై కెరియర్, కామెడీ ఇస్ మై కెరియర్. అది కాదులే కామెడీ సీరియస్ ఏముంది అది చెప్పండి. సో దట్ ఈస్ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దట్. yes and you will have to answer that always. నేను ఇప్పటికీ కూడా ఏ పెద్ద ఫంక్షన్లు చేస్తున్నా నాకు ఇంటి నుంచి కాల్ వచ్చి వచ్చేటప్పుడు పాలకూర తీసుకొని రా అంటారు. సో దట్ ఈస్ ఇన్నెవిటబుల్, మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఎనీవే నేనైతే మంచి సంబంధం చూసేస్తాను మీకు, అండ్ నేను చూడడం ఏంటి జనాలందరూ చూసేస్తారు సంబంధం మీకు, అండ్ నాకు తెలిసి మ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే నరేష్ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్తో వస్తున్నారు. ఎంటర్టైనర్ ఇన్ ద సెన్స్ హ్యూమర్, మీరు ఏ యాంగిల్లో అయితే చాలా ఎక్కువ సక్సెస్ అయ్యారో అందులో. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు, మాకు కూడా, అంటే ప్రేక్షకులుగా మాకు కూడా. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం మీరు మధ్యలో నాంది ఉగ్రం అట్లా ఉన్నారనమాట, ఇప్పుడు మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి దట్ కైండ్ ఆఫ్ కామెడీ దట్ వి సా అండ్ వి ఎంజాయ్డ్ దాన్ని మేము చూడబోతున్నాం. దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ సటిల్ కామెడీ, అంటే దీంట్లో మేము అనుకున్నది కూడా ఏంటంటే కామెడీలు చాలా రకరకాలు ఉన్నాయండి, అంటే స్లాప్స్టిక్ కామెడీ ఉంది, లేకపోతే స్పూఫ్స్ ఇదివరకు మేము చేస్తున్నాం. సో నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తున్నప్పుడు నా స్ట్రెంత్ ఏంటంటే మన చిన్న 6 years నుంచి 60 years వరకు ప్రతి ఒక్కరు హ్యాపీగా వచ్చి చూడాలి, ఒక ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అయి ఉండాలి. సో ఎక్కడ వల్గర్గా డైలాగ్స్ లేకుండా కానివ్వండి, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాకుండా కానివ్వండి, ఎవరిని అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరిని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఒక లావుగా ఉన్నారనో ఇంకొకటనో ఎవరిని అంటే దెబ్బతీయకుండా సినిమా చేయాలనుకున్నాం. అలాంటి ఒక సినిమా కథ దొరికిందండి, మంచి కథ, ప్లస్ ఇప్పుడు బాగా రిలేటివ్ అయ్యే కథ అండి. ఎందుకంటే నాకు తెలిసి సంవత్సరానికి దాదాపు 1,20,00,000 మంది మ్యాట్రిమోనీలో సైన్అప్ అవుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. సో ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో ఇట్స్ గోన్ బి ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు అంటే మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ ఉంటుంది. సో పిల్లలకి ఎంత టెన్షన్ ఉన్నది కాదంటే పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. సో ఈ సినిమాలో ఆ టెన్షన్ని మీకు కొంచెం కామిక్ యాంగిల్లో చూపించడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం ఒక మంచి సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. రైట్. అండ్ అలాగే జామీ, ఫస్ట్ టైం మీరు తెలుగు మూవీలో యాక్ట్ చేస్తున్నారు కదా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. జామీ వాళ్ళ నాన్నగారు జానీ లీవర్ గారు మనకి కొన్ని సంవత్సరాల నుంచి సుపరిచితులు. ఆయన తెలుగులో కన్నా చాలా ఎక్కువగా పాన్ ఇండియాలో స్టార్. ఆయన he is known for his comedy timing, face expressions, caricature figures that he makes. So he is a legend in comedy అని చెప్పాలి. అండ్ ఆ వారసత్వాన్ని పునిపుచ్చుకొని మీరు కూడా ఇదే రంగంలోకి వచ్చినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. వన్ మోర్ థింగ్ అండి, నేను చెప్పాలి మొన్న ఎవరో అంటే జానీ లివర్ గారు వల్ల ఈ సినిమాకి వచ్చింది, ఈ ఆఫర్ వచ్చింది అనుకున్నారు కానీ నథింగ్ టు డూ విత్ ఇట్. నేను ఒకరోజు క్యాజువల్గా పాప్కార్న్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చిందండి, అది చూస్తూ ఉంటుంటే తన క్యారెక్టర్ నాకు బాగా తెగ నచ్చేసింది. సో అప్పుడు రాజీవ్ గారు మీ అందరూ అంటే వీఆర్ లుకింగ్ ఫర్ సమ్మన్ హూ లైక్ అంటే మనకు ఒక కోవేశ్వర్లా గారు యంగర్ వర్షన్ ఉంటే ఎంత ఎనర్జీగా ఉంటారంటే అలా ఎగిరెగిరి పడిపోయి అమ్మాయి కావాలి. సో ఆ ఎనర్జీ బాగుంటుందని నేను రాజీవ్ గారికి చెప్తే రాజీవ్ గారు మళ్ళీ గారు అందరూ చూసి దెన్ వి అప్రోచ్డ్ హర్ అండి. సో ఇట్ వాస్ హర్ ఓన్ థింగ్, షీ గాట్ హర్ ఓన్ టాలెంట్. యా, షీ ఇస్ వెరీ టాలెంటెడ్. ది వే షీ డస్ అంటే అందరినీ ఎవరినైనా ఆశా భోస్లే గారిని అంటే ది వే షీ ఇమిటేట్స్ పీపుల్ and the way she, it's like ఆ కామెడీ చాలా హార్ట్ఫుల్గా ఉంటుందండి తల అండ్ చాలా అంటే చేయటం చాలా కష్టం అండి. ఆ బ్రైటర్ బాడీ లాంగ్వేజ్ కూడా ఎక్స్పెషలీ ఒక రీల్ ఉంటుందండి, ఫాదరు తను చేస్తుంటారండి డాన్స్. ఆయన అసలు సూపర్, అంటే నేను ఆయన్ని ఫస్ట్ టైం జనరల్గా ఏంటంటే ఆయన ఉంటే ఇప్పుడు ఆయన ఎక్కువ చూస్తాను, బట్ నాకు ఆయన పక్కన పెట్టి ఈ అమ్మాయి మీదకి వెళ్ళిపోయింది బికాస్ ఆ ఎనర్జీ. So she's like full of talent and I think she'll have a long career in Tollywood. Thank you so much, sir. Thank you. And అందులోను దాంట్లో కమిషన్ మా కావాలి. అక్కడే స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రతిష్మ సైన్ చేసినప్పుడు రాకు రాజీవ్ గారికి చెక్ పంపించాను. ఇగో ఇందాక నుంచి ఆయన రాజీవ్ గారు అంటనే రాజీవ్ కనకాల అనుకునేరమ్మ కాదు. రాజీవ్ చిలక. మళ్ళీ మా ఆయన కమిషన్ వస్తుంది ఇంట్లో. కాదు బాబు కాదు. ప్రొడ్యూసర్ పేరు రాజీవ్ గారు. ప్రొడ్యూసర్ రాజీవ్ చిలక గారు. Yes, this is where రాజీవ్ చిలక గారు, that is రాజీవ్ కనకాల గారు. Separate అన్నమాట. So చిలక ప్రొడక్షన్స్ ని పెట్టి ఫస్ట్ టైం ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతకుముందు వి ఆల్ నో దట్ చోటా భీమ్ పిల్లల సిరీస్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, సో ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మేము అనుకుంటున్నాము. ఫరియా, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ అబౌట్ ద ప్రొడక్షన్ హౌస్? ఓ మై గాడ్, ఐ యామ్ యాక్చువల్లీ సూపర్ సూపర్ లక్కీ దట్ దే took me in this film. Enduku manchi food pettara baba chaala manchi avuna kani it's not just about that kada, it's about the vibe the family holds. Okay, all of them, whenever you meet them kada, they have this warm feeling, welcoming feeling towards you, and they want to do their best, they want to put their best foot forward, they will not compromise on quality, and I think that's most important for any actor, to be in a situation where you trust your production house. Yes, I know, first movie, yeah. లేదు, జోక్స్ అపార్ట్, ఐ విష్ దట్ దే హ్యావ్ అ వెరీ సక్సెస్ఫుల్ కెరియర్ అండ్ డూ ఫిల్మ్స్ లైక్ దిస్. ఇంకా చాలా ఎక్కువ చేయాలి, ఎందుకు అంటే నా స్వార్థం కోసం ఇట్లా ఇంటర్వ్యూస్ ప్రీ రిలీజ్లు అవన్నీ జరుగుతూ ఉండాలి కదా, యా అందుకని. ఇందాక మేము మీ మిమిక్రీ టాలెంట్ గురించి మాట్లాడాము, ఒక్కసారి ఫర్ అస్ జస్ట్ అలా ఆశా గారు కానీ ఫారా మీ ఫేవరెట్ చెప్పండి, అది చేస్తాను. ఫారా మ్యామ్, ఫారా మ్యామ్, ఫారా మ్యామ్. అరే సుమా, ఆజ్ ఆప్సే మిల్కే ఇతనా మజా హై నా, ఏకదమ్ ఏకదమ్ మే तो पागल ही हो गई हूँ, तुम्हारा इतना अच्छा बोलते हो यार, क्या बोलते हो, मुझे कुछ समझ में नहीं आया क्योंकि तेलुगु में बोला ना, मुझे तो मालूम नहीं है, बट वो जो 5 6 7 8 पट तुमने बोला है, मुझे लगता है मेरे नेक्स्ट फिल्म में इनको ही लेना है सर, मुझे लेना है, आपके साथ करना है, आप भी करना, ये भी करना, सब मिलकर करेंगे ओम शांति ओम, मेरी फिल्म हिट हो जाएगी सर, हैप्पी न्यू ईयर बना देते हैं, मैं बोल रही हूँ. थैंक यू सो मच. अभी तन यूएसपी अन्नमाट इट्ला చేసేయగలుగుతుంది. నాట్ ఓన్లీ యూ, యువర్ బ్రదర్ ఆల్సో సూపర్బ్, యా బోత్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీరు చిన్నప్పటి నుంచి అంటే మీ నాన్నగారి షోస్ అన్ని చూసి పెరిగారు కాబట్టి ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ స్టార్టెడ్ డూయింగ్ మిమిక్రీ. I think we were just picking up everything, and Daddy says, "Isme kitanu the. She had the germs." Oh. But we did not know, and then just over the years, I think it just came out. Yes. Very clearly that I always had a thing and I eppadaina oka roju stand up comedy cheyalanu korikuntindi. Okay, undu ippudiki undi, but monna ivudu chesina tarvata bye start ayyindi, inta standard lo man cheyagalugutha. Meeru vellera tana stand up comedy? లేదు, నేను చూసాను, చూసారు. యా even I saw on the social media. అంటే అంత the way she అంటే అడాప్ట్, అంటే మనం లైవ్గా చేసినప్పుడు మామూలుగా స్క్రిప్టెడ్ ఇంకా వేరేనండి, లైవ్గా చేసినప్పుడు ఎక్కడి నుంచి ఏ రియాక్షన్ వస్తుందో తెలియదు, ఎవడ కౌంటర్ వస్తుందో తెలియదు, బట్ దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. చాలా అంటే చాలా స్టేజ్ అంతా మనం 100% అక్కడే ఉండాలండి. సో దాట్ షీస్ ఫినామినల్ అండ్ ఎనీ డే ఒక వన్ డే ఐ విల్ ట్రై టు డూ ఇట్ విత్ హెల్ప్ ఆఫ్ జేమీ. ఐ స్టార్ట్ రైటింగ్ అండ్ డూ ఇట్. చేయాలి మీరు, నేను కూడా చాలా ఏళ్ళ నుంచి చేయాలి అనుకుని నేను తర్వాత అనుకున్నాను చేస్తుంది అదే కదా కొన్ని సంవత్సరాలు, తర్వాత అర్థమైంది అప్పట్లో పేరు లేదు దీనికి, అప్పుడు యాంకర్ అనేవారు, ఇది స్టాండ్ అప్ కామెడీనే కదా మనం చేస్తున్నాము అని ఏదేదో చేసుకుంటూ అయిపోయింది. నరేష్ గారు ఇక్కడ వరకు వచ్చేసాం. ఓకే, అదే చేయండి, ఏమీ లేదులేండి. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద డైరెక్టర్ మల్లి గారు ఫస్ట్ సినిమా ఇది. ఓకే, అంటే నాన్నగారి దగ్గర ఏమైనా వర్క్ చేశారా అండి లేకపోతే? లేదు, నాన్నగారి దగ్గర అసలు లేదండి. ఆయన మన అడవి సాయి కిరణ్ ఆయన దగ్గర చేయడం జరిగిందండి. సో అలాగే ఒకరోజు రాజీవ్ గారికి కథ చెప్పడం, అంటే వాళ్ళిద్దరు రాజీవ్ గారు అండ్ మల్లి గారు దే ఆల్వేస్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 10 years నుంచి దే బీన్ ట్రావెలింగ్ టుగెదర్ అండి. చోటా భీమ్కి సాంగ్స్ చేయడానికి కోసం అన్ని ఆ సాంగ్స్ అంతా మల్లి గారు షూట్ చేసేవారు. సో ఆ ప్రాసెస్లో రాజీవ్ గారు వాంటెడ్ టు వెంచర్ ఇంటూ ఫిల్మ్స్, మల్లి గారు వెళ్ళి ఇలా కథ చెప్పడం జరిగిందండి. సో ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి నాకు పరిచయం అయ్యి దెన్ వీ ట్రావెల్ ఫర్ నియర్లీ అబౌట్ 1.5 years అయిందండి. కూర్చుని కథ అనుకుని నేను మల్లి గారు, దాని తర్వాత అబ్బు రవి గారు, వీళ్ళందరూ కూర్చుని ఒక షేప్ చేసి దెన్ వి స్టార్టెడ్ షూటింగ్. Yes. And Gopi Sundar gar music kuda chala beautiful ga undi. There's one lovely song which is already a super duper hit. What would you have to say about the next one? Faria cinema lo paatalu chala fast ga click ayipotu untayi. Chittini navvini kada. Avunu ee movie lo kuda you'll find at least 2-3 songs that you love. Yes. Malli winner anipistundi. Okay. So tell me, Faria, being in this movie industry, ఇప్పటికి కూడా మీ ఇంట్లో రిలేటివ్స్ పెళ్లి చేసేసుకో అమ్మ తొందరగా అని చెప్తారా? ఎవరు చెప్పారు? చెప్పరా? ఈ మధ్య మానేశారా? ఇంకా పెళ్లి చేసుకోవద్దు, చేసుకోవద్దు, నువ్వు పని చేయాలి, నువ్వు మంచి చేస్తున్నావు మంచి. అవునా? వెరీ నైస్ యా. అందరికీ తెలుసు మ్యామ్, అందరికీ తెలుసు. పెళ్లి చేస్తే కొంచెం డివైడ్ అయిపోద్ది ఫోకస్ కదా. కరెక్ట్. దట్స్ గుడ్ థింగ్. డివైడ్ అవ్వడం. when you are ready to do it. Okay. When you are ready to divide your focus, అప్పుడు it's a very topic. But as of now, so when are you ready to divide? మీ ఇంట్లో ఎలా గొడగట్లేదు కాబట్టి నేను అడుగుతున్నా. అడగండి నాకు కొంచెం. అదే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అమ్మా? చూద్దామండి. అదే ఇప్పుడు ఒకవేళ గనక మన మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ లో పెళ్లి కానటువంటి మన హీరోల ఫోటోలు ఉండి నేను వాళ్ళ సంబంధాలు కూడా చూస్తున్నట్టయితే నువ్వు ఎవరిని చేసుకోవడానికి ఇష్టపడతావు? చెప్పమంటావా కొన్ని పేర్లు? చెప్పు. Prabhas, Vijay Devarakonda, ఇంకెవరు పులిగాలే తొందరగా చెప్పంటారా బాబు? సందీప్ కిషన్. సందీప్ కిషన్, నిఖిల్ గైట్, ఈజ్ ద ఫాదర్, ఫాదర్ ద ఫాదర్. అడవిశేష్, విశ్వక్సేన్. మీరెందుకు ఇంతమంది కనుక్కుంటున్నారు? చెప్పండి. అడవిశేష్, విశ్వక్సేన్. తెలుసు కదా నాకు ప్రభాస్ అంటే ఎంత ఇష్టం అంటే హైట్ మ్యాచ్ అవుతుందనా? లేదండి, పర్సనాలిటీ మ్యాచ్. పాన్ ఇండియా లెవెల్ ప్లానింగ్. ఓకే, అంటే సారీ అమ్మా, ఆయన రిజిస్టర్ అవ్వలేదు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో. నేను ఊరికే చెప్పాను దాకా. అయిన రోజున నేను తప్పకుండా చెప్తాను. సరే, వెయిట్ చేస్తాను. యా. సో ఈ మూవీ మ్యారేజ్ అనేటువంటి కాంటెక్స్ని తీసుకుంది, కానీ ఇంకేదో ఉంటుంది కదా. సో వాట్ ఈస్ దట్ విచ్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్? అంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు అంటే ఏంటి? ఏజా? లేదు లేదండి, ఆస్తుల కాదు కదండి, అంటే పెళ్లి గురించేనండి. జనరల్గా పక్కన ప్రతి వాళ్ళు నా పెళ్ళి ఎప్పుడు, పప్పు అన్నప్పుడు పెడతావు ఇలాంటి అడుగుతూ ఉంటారండి. సో దాని గురించి ప్లస్ దీంట్లో ఇంకో ఇన్నర్గా ఏం చేస్తామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ అ స్కామ్ అండి. అండ్ విచ్ ఇప్పుడు వరకు అంటే ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ దాట్. ఓకే. అంటే మనకి పెళ్ళిళ్ళు అవ్వాలని మనం అనుకుంటాం, అంటే మనం ఒక ఫర్మ్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాం, మ్యారేజ్ బ్యూరోలో కానీ ఎక్కడన్నా తెలిసిన వాళ్ళు కానీ. కానీ మీ పెళ్ళి అవ్వకుండా ఆపాలని కొందరు అనుకుంటే ఏంటి, అలాంటి స్కామ్లు కూడా ఉన్నాయండి. సో ఆ స్కామ్ గురించి చెప్పడం జరిగింది. సో ఇట్ విల్ బి యూనిక్ పాయింట్. ఓకే, సో సాడ్. అలా కూడా జరుగుతుంటాయా? శత్రువులు ఎక్కడో ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు అంటారు. అలాగే పాపం మా ఆయన ఆ స్కామ్ లోంచి బయటపడిపోయాడు. స్కామ్ లో ఉన్నా బాగుండేది అనుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో నేను చేసే దౌర్జన్యాలకి. ఓకే, సో మీరు ఇలా తెలుగు మూవీ చేస్తున్నారంటే ఇంట్లో రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ యువర్ డాడ్? They were very surprised, and I think but they were very happy because they knew that I wanted to do it for a very long time. Okay. So the thing is, in my house my father said you have to learn Telugu, this is our mother tongue, Niku Ravali. So it was forced on us that we learn Telugu from a very young age. Okay. Plus my Nainamma only knows Telugu. Okay. And she loves to fight. Okay. So Tagadalu she likes, you know, ishtam. So to respond to her I also need to know Telugu kada. Correct. So that's why I learned Telugu mainly. Okay. Because and adi ippudu meeku help ayindi baga, chaala manchiga help ayindi. In fact after the cinema inka manchiga I can fight with her. Actually she was the one who wanted her to get into Telugu. Yeah, I want to dedicate it to my grandma. Okay. Yeah. She's in Bombay but she doesn't understand Hindi. Oh. She only speaks Telugu. Enti anni samvatsaral nunchi avade Bombay lo untu kuda, and since 10 years she sings blood lo mottham Telugu pravaistundi asalu. Yeah. Since 10 years she's seeing me go to work. She knows I am doing films and TV, but she has no idea kya kar rahi hai, em chestundi, em dialogues antundi, amake em teliyadu. Avide Telugu shows watch chestuntaru, Telugu shows edo Telugu Nainamma nenu chustunaru kada meer interview. Mana papa ikkadiki vachesindi, inka kangaru ledu manaku asalu. Avadiki nenu telusu baga. Yeah. Yes. No, definitely. Of course. Andulone avade Bombay lo untu Telugu shows e chustunaranti. Okay, so hopefully she will enjoy this. I know. So all these years మీ గ్రోయింగ్ అప్ ఏజెస్ లో మీరు చాలా తెలుగు సినిమాలు చూస్తూ ఉండుండొచ్చు కదా. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ తెలుగు ఫిల్మ్? మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ఏదైనా చెప్పండి. I recently watched Hi Nana, which I really enjoyed it. And I think Brinda Thakur is there in it, and she did so well. And also, I'm a Nani fan, and so I really enjoyed that film. Yeah. And Naresh Gar cinema chala choose untuntaru. I've seen sir's films, and there were a couple of films that you've done with Venelu sir. So those comedy scenes are really hit on YouTube. Okay. So I've seen all of that, and then Selfie Raja. There was another one that you did with Manjiri Fadnis. Yeah, she's a friend of mine, so I saw that film as well. So okay. Faria, okay, generic question. How is it working with Naresh Gar? Okay, generic. I think generic kadandi. Kada? Naresh Gar to punch edam generic untrada. And I mean, generally, interview lo adige generic question. Just. Chemistry and all the. And I had a lot of fun only. Offset, onset, both. I feel like we generated this energy in scenes. Kuda, you have to have a pulse when you are doing a scene. You have. You always have to have a pulse. Otherwise, you're gone. Pulse kar. Pulse kar. Okay. Mango. Mango pulp. Joke lu. Naak okro jinte ante lagay. Amma joke lala unta ante ne man mood roll parda abdul deshkunda. Okro shooting karo. Saanthro ipothne almost 5:30 utnande. Ye rent short liste ipothne chipper. Kuch na lighting ready cheskunte. What is your plans for the evening? Ledamma I have to go like ok story narration undante. Idantha narration lo what did you say? Said pere vallu vinte normal ga untadi, meeru vinte narration untadi. Oh my god. Naaku rendu pettundani artham cheskuntaru. Adu crack cheyadaniki. Okay. Wow. And maa iddariki common ga nachindi okati untadandi. Enti? Cinema lo first evadanna set ku raagane abba इधर हाइट हाइट को जो मार्ग अर्थात मात्र इधर मुश्किल है वाले प्रतिवार रावटों बा हाइट उन्हें आरो हाइट मैं हाइट अंतर्ने मैं हाइट अंतर्ने प्रतिवार लंदे अपरन बीट कोरियोग्राफर बीट एनीवन अन्य हाइट बॉनर एंड हाइट बॉनर एंड आदमी माँ के वो प्राला मलाई पे ना तो कॉम्प्लीमेंट ले दो माँ को पॉइंट बच्चे అంటే చాలా మందికి లేనిది అలా చూస్తున్నప్పుడు వాళ్ళకి హైటే మన కండిషనింగ్ లో అలా చేసేసారు కదా హైట్ గా ఉండాలి అని అందుకని యా మేబీ సో మీ జోక్స్ లో ఇంకేమైనా ఉన్నాయా ఆన్ సెట్ జోక్స్ ఇట్లాంటివి ఉంటే అది చాలా మోమెంట్ లో స్పాంటేనియస్ గా ఓకే సో what do you expect out of this movie? It's going to be an entertainer, completely hilarious. I think a family entertainer for sure. I think any age or anyone can enjoy this. Okay. Also visually it's a very beautiful film Andi. The shots, the frames, everything. Yeah, no, it'll be beautiful. Ayo. Frame. Yeah. Sumakka. Thank you. So that is another. And I think from the whole Chitti vibe coming out of that into this character, I think that's going to be new for me. Okay. అంటే మీరు ఫలానా క్యారెక్టర్స్ చేస్తాను ఇలాంటివి చేయను అని రిజెక్ట్ చేసినవి ఏమైనా ఆ ఒక్కటి అడక్కులు అడుగుతున్నాను. లేదండి. లేదా? లేదు. And I'm a sucker for content, good scripts, and good characters. Good as in not good in terms of characteristic, ala kadu, but etched out well. Story lo oka arc undali, oka they have to have different shades as a personality. Plain, simple, one level, surface level undali. I don't prefer that. Okay. And Naresh garu, mimalni memo last 2-3 years lo oka transition chustu unnam anamata. Different kinds of characters like Mahesh Babu Gari movie Kanivandi, Monnachina Na Samiranga, Leda Nandi, Ugram and Ipudu Idi. So I think that is the best place kada for an actor to be. Yeah, అంటే మీరు అన్నట్టుండి వరుసగా కామెడీ చేస్తుంటే కామెడీ చేస్తావు సీరియస్ ఏమని అడుగుతారు మళ్ళీ వరుసగా సీరియస్ మళ్ళీ చేస్తుంటే ఏంటి కామెడీ మానేసి అడుగుతారు సో నేను అందుకనండి ఎవరికి నేను చాలా మంది తప్ప ఏముందండి నాకు తెలియదు అండి నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు కామెడీ ఈజ్ ఆల్వేస్ మై బ్యాక్ బోన్ విల్ బీ మై బ్యాక్ బోన్ అండి సో కామెడీని ఎట్టి పరిస్థితులు వదిలి ప్రసక్తి లేదండి బట్ కొత్తగా ఎందుకంటే ఎవ్రీ 10 years ఆడియన్స్ వ్యూయింగ్ చేంజ్ అవుతుంది ఆడియన్స్ మన మైండ్ సెట్ చేంజ్ అవుతున్నప్పుడు మనం కూడా అసలు మేకర్స్గా మనం కూడా వాళ్ళ ఇప్పుడు ఈ ట్రెండ్కి ఏం జరుగుతుంది అలాగ వెళ్ళాలండి సో అలాంటి కంటెంట్ ఉన్న కామెడీతో వెళ్దామండి నేను బట్ ఏ సినిమా చేసినా కూడా అండి కంటెంట్ లేకుండా చేయకూడదండి సో ఈవెన్ దిస్ ఫిల్మ్ ఆల్సో బీట్ మొత్తం సినిమా అంతా కామెడీ ఉన్నా కూడా ఒక చిన్న కంటెంట్ ఉంటుంది అండర్లైన్లో ఒక మెసేజ్ జరుగుతుంది అండ్ సొసైటీకి అది చాలా చిన్నది అనుకుంటారు కానీ ఎవరు పెద్ద పట్టించుకోరు అమ్మ ఎంత ఉందా దీంట్లో ఇంతమంది ఇలా అవుతున్నారా ఇబ్బంది పడుతున్నారా అన్నది క్లియర్గా వస్తుందండి సో ఐ ఎంజాయ్ బోత్ అండి అంటే ఫర్ మీ కామెడీ చేయటం చాలా కష్టం అండి యాక్చువల్లీ సీరియస్గా కంటే కామెడీ చాలా కష్టం అని చేయటం బట్ ఐ ఎంజాయ్ మమ్మల్ని అడగండి చెప్తాం. యా చాలా కష్టమే ఆ కామెడీని జనరేట్ చేయడం అక్కడ. బికాజ్ ఎస్పెషలీ షోస్ చేసేటప్పుడు అయితే కామెడీ చేసేటప్పుడు యూ జస్ట్ హ్యావ్ టు బి ప్రెసెంట్ దేర్ అట్ దట్ మూమెంట్ అనమాట. ఇంట్లో ఏం జరుగుతున్నా వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఏమి ఆలోచించడానికి ఉండదు. ఇంకా మళ్ళీ గప్పుకున్న ఇంకోటి ఏమి అనకూడదు, అవతల మనోభావాలు దెబ్బతింటాయి. ఈ మధ్యన మీ చాలా ఇది ఎడిటింగ్ లో ఖచ్చితంగా తీసేసేయండి. వెరీ సెన్సిటివ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకు ఎతకతలో సినిమా చేశాను. అదే సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు. ఒక అమ్మాయి లావుకున్న అమ్మాయి సన్నగా ఉన్న అబ్బాయి చేసుకోకూడదా, కలర్స్ గురించి మాట్లాడితే బాడీ అంటే ఆల్ అంటే ఐ థింక్ ద మోర్ మనకి టెక్నాలజీ అన్ని పెరుగుతుంటే మైండ్ కూడా కొంచెం నేరో అవుతున్నట్టుందండి. ఎందుకంటే ఎవరు క్రీడ్ గురించి మాట్లాడకూడదు, క్యాస్ట్ గురించి అంటే అది ఓకే, దట్స్ ఆల్వేస్ దేర్ అండి. బట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ మోర్ సెన్సిటివ్ అండి. సో అలా ఎవరిని నొప్పించకుండా కామెడీ చేయటం అనేది చాలా కష్టం. అవును, అప్పుడు ఏం మిగిలిందో దాంతోనే చేయాలి. కొంత బియ్యం మాత్రమే ఆ బియ్యంని జాగ్రత్తగా ఉడకబెట్టుకొని చేసుకోవాలి. సో ఎనీవే మీరు ఎప్పటికైనా సరే ఫ్రెష్ హాట్ టాపిక్ తీసుకున్నారు. పెళ్ళి ఎవరి లైఫ్లో అయినా సరే జరగాల్సిందే. నీ పెళ్ళి చేస్తానంటారు, లేదంటే నీ పెళ్ళి జరుగుతుంది అంటారు. ఏదైనా సరే పెళ్ళితో ముడిపడి ఉంటుంది కాబట్టి వీల్ ఆల్ వాచ్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ షూర్ వీల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు అండ్ మేము మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఒక చిన్న క్వశ్చన్ సుమ గారు, కాదు కాదు జనరల్గా నాకు ఒక అంటే ఒక అబ్బాయిగా అడుగుతున్నాను. చాలా మంది మదర్స్ ఒకటి అంటుంటారు, మీకు కూడా వర్షన్ ఉన్నాడు కాబట్టి, రే నీకు పెళ్లి చేస్తే నీకు తెక్క కుదురుతుంది అంటారు. ఎందుకంటారండి అది? కాదండి, అంటే వాళ్ళ నాన్న తిక్క అలాగే కుదిరిందిగా అందుకని. మాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మా అమ్మ తిడతా ఉండేదండి, నీకు కరెక్ట్ వస్తే అప్పుడు తెలుస్తుంది, పెళ్ళి అయితే తెలుస్తుందండి. ఆయనకు కాదు, ఫస్ట్ ఈవీవి గారికి తెలిసింది, ఆ తర్వాత ఆయనకు తెలిసింది అనమాట. అందుకని అది ఇది తరతరాల నుంచి వస్తుంది అనమాట. ఆ అమ్మలకి అలా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా నాన్న తిక్క ఎలా కుదిరింది నేను వచ్చాక లైఫ్ లోకి అంతే అని. ఓకేనండి, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.